Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju manamu rainbow layer jelly cake ela cheyalo chuddamu. Adi kuda ekkada food colors vaadakunda only fruit juices tone inni layers unna jelly cake ela cheyalo chuddam. Ikkada nenu watermelon, mango, kiwi fruits teeskuntunnanu. Meeru meeku nachina fruits teeskovachchu. Ivi kaakunda sugar inka agar agar powder teeskunna. అగర్ అగర్ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్స్లో ఉంటుందండి, లేదంటే మీరు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. అన్ని పళ్ళ ముక్కల్ని జ్యూస్ చేసి పెట్టుకోవాలి, ఇవి స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి క్లియర్ జ్యూస్ కోసం. నేను ఫస్ట్ వాటర్ మెలన్ జ్యూస్ 200 ml తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకోవాలి. ఇది బాగా కలిపి అగర్ అగర్ కరిగే వరకు మరిగించుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది టైము. చూడండి మొత్తం కరిగిపోయింది అగర్ అగర్. ఇప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయ్యాక ఏదైనా ప్లెయిన్గా ఉన్న గిన్నె అయినా ఏదైనా కంటైనర్ తీసుకోండి. నేను ఇక్కడ డేట్స్ బాక్స్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను, ప్లెయిన్గా ఉంటుంది కదా, అందులో వేస్తున్నాను ఈ వాటర్మెలన్ జ్యూస్. దీన్ని పక్కన పెడదాం కొంచెం గట్టి పడడానికి. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం నేను ఇక్కడ గిన్నెలో 200 ml మ్యాంగో జ్యూస్ తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేస్తున్నాను. షుగర్ అనేది మీ ఇష్టం అండి, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకోండి, అంటే అగర్ అగర్ అంతా కరిగే వరకు. అంతా కరిగిపోయిందండి, ఇప్పుడు మళ్ళీ వెనిలా ఎసెన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అవనిద్దాము. ఈలోపు వాటర్ మెలన్ లేయర్ కూడా చల్లగా అయ్యి గట్టిపడింది చూడండి. ఇప్పుడు మ్యాంగో లేయర్ వేయండి. ఫస్ట్ లేయర్ గట్టి పడ్డాకే సెకండ్ లేయర్ వేయాలండి, లేదంటే రెండు లేయర్స్ కలిసిపోయి మనకు కలర్స్ డిఫరెంట్గా కనిపించవు, రెండు కలిసిపోతాయి. మీకు తొందరగా గట్టి పడట్లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి, తొందరగా గట్టి పడుతుంది. థర్డ్ లేయర్ కోసం నేను బ్లూ కలర్ కోసం ఈ పూలు తీసుకుంటున్నానండి. వీటిని శంకు పూలు అంటారు. వీటితో టీ చాలా ఫేమస్, ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఈ స్టెప్ వద్దు, ఈ ఫ్లవర్స్ దొరకట్లేదు అంటే ఈ స్టెప్ స్కిప్ చేసేయండి మీరు. నేను బ్లూ కలర్ కోసం ఇక్కడ గిన్నెలో ప్లెయిన్ వాటర్ తీసుకొని అందులో కొన్ని ఫ్రెష్ ఫ్లవర్స్, కొన్ని ఎండిపోయిన పూలు వేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ ఇది వేడి చేస్తే చాలండి, బ్లూ కలర్ వచ్చేస్తుంది చాలా బాగా. మీకు ఈ పూలు దొరకకపోయినా వద్దు అనుకున్నా మీరు ఈ స్టెప్ని స్కిప్ చేయండి, కానీ ఇది చాలా మంచిదండి. ఇది మెడిసినల్ వాల్యూస్ ఎన్నో ఉంటాయి ఫ్లవర్లో, ఉంటే కనుక అందుబాటులో మీకు ఈ పువ్వులు కంపల్సరీ ఈ స్టెప్ చేయండి. చూడండి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా స్ట్రెయిన్ చేసుకుందాము. స్ట్రెయిన్ చేసుకున్నాక నేను ఇందులో హాఫే తీసుకుంటున్నానండి. ఈ లిక్విడ్ 200 ml వరకు తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేస్తున్నాను. ఇదంతా కలిపి స్టవ్ ఆన్ చేసి మరిగించుకుందాం. మళ్ళీ ఇది కరగడానికి 10 మినిట్స్ వరకు పడుతుందండి టైమ్ అగర్ అగర్ కరగడానికి. మధ్యలో ఇలా ఫామ్ అంతా తీసేయండి, క్లియర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. చూడండి ఇప్పుడు మ్యాంగో లేయర్ కూడా గట్టి పడింది. ఈలోపు మనకు బ్లూ కలర్ లేయర్ కూడా చల్లగా అయింది కొంచెం. ఈ బ్లూ లేయర్ దీనిపైన వేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వేయండి, ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా కింద లేయర్. ఇప్పుడు మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెడదాం గట్టి పడడానికి. నేను నెక్స్ట్ లేయర్ కోసం ఇక్కడ 200 ml కివీ జ్యూస్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేస్తున్నాను. ఇదంతా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అగర్ అగర్ కరిగే వరకు మరిగించుకుందాం. వన్స్ ఇదంతా కరిగిపోయాక వెనిలా ఎసెన్స్ వేసి 2-3 డ్రాప్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లబడడానికి.
చూడండి బ్లూ లేయర్ కూడా జెల్ ఫామ్ లోకి వచ్చేసింది ఇప్పుడు దీనిపైన కివీ లేయర్ వేస్తాం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ కలర్ ఇప్పుడు ఇది కూడా పక్కన పెడదాము నెక్స్ట్ లేయర్ కోసం మళ్ళీ నేను బ్లూ కలర్ వాటర్ హాఫే తీసుకున్నాను కదా మళ్ళీ 200 ml బ్లూ కలర్ వాటర్లో 1 tablespoon షుగర్ 1 teaspoon అగర్ పౌడర్ వేసాను ఇది కరిగే వరకు మరిగించి సేమ్ ప్రాసెస్ అండి ఇంకా అన్ని లేయర్స్కి ఇది మొత్తం కరిగిపోయాక వెనిలా ఎసెన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ లిక్విడ్ నేను 2 glasses లోకి తీసుకుంటున్నాను చూడండి ఒక గ్లాస్లో 2-3 drops లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఈ బ్లూ కలర్ అనేది మనకి బ్రింజోల్ కలర్లోకి మారిపోతుంది చూడండి వెంటనే బ్రింజోల్ కలర్లోకి మారిపోయింది బ్లూ కలర్ కాస్త ఇప్పుడు ఇది నేను ఇంకొక లేయర్లా వేస్తున్నాను ఈ బ్రింజోల్ కలర్ ఇంకొక లేయర్లా వేస్తున్నాను ఇది కూడా ఫ్రిడ్జ్లో పెడదాము జెల్ అవ్వడానికి ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్ లేయర్ కోసము ప్లెయిన్ వాటర్ తీసుకున్నానండి ఒక 150 ml ఇందులో 3 teaspoons షుగర్ 1/2 teaspoon అగర్ పౌడర్ వేస్తున్నాను ఒక కప్లో 1 1/2 spoon మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను మిల్క్ పౌడర్ ఎందుకు అంటే ఫైనల్ లేయర్ వైట్ కలర్ వేస్తాము ఇలా కాకుండా మీ దగ్గర కొబ్బరి పాలు ఉంటే దాంతో అయినా ఫైనల్ లేయర్ చేసుకోవచ్చు ఈ మిల్క్ పౌడర్లో కొన్ని నీళ్లు పోసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కరిగిపోయిందండి అగరగా దీంట్లో 2-3 drops వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకున్న మిల్క్ పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాము ఇది కొంచెం చల్లబడ్డాక ఫైనల్ లేయర్లా ఈ వైట్ కలర్ వేస్తాం చాలా జాగ్రత్తగా వేసుకోండి ఈ ఫైనల్ లేయర్ వేసి ఇదంతా ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 hour ఉంచి తీస్తే మనకు రెయిన్బో లేయర్డ్ జెల్లీ కేక్ రెడీ అవుతుంది దీన్ని ఎడ్జస్ట్ నైఫ్తో ఇలా ఒకసారి లూజ్ చేశాక మధ్యలో టూత్పిక్ కానీ లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏదైనా పెట్టి డిమాల్డ్ చేసుకోవాలి అది ఎంత ఈజీగా డిమాల్డ్ అవ్వదండి ఇలా గ్యాప్ రావడం కోసం నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ పెడుతున్నాను మధ్యలో ఇలా పెట్టాక దీన్ని టర్న్ చేసుకొని ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది కేక్ చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా లేయర్డ్ కేక్ రెడీ అయిందో అసలు ఎవరు నమ్మరండి దీంట్లో మనం ఫుడ్ కలర్స్ వాడలేదు అంటే ఇన్ని లేయర్స్ వచ్చాయి కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ ఇందులో మనం కలర్స్ ఏమీ వేయలేదు ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ కాబట్టి హెల్దీ కూడా దీన్ని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కలర్ఫుల్ అండ్ టేస్టీ రెయిన్బో లేయర్డ్ జెల్లీ కేక్ తినడానికి రెడీగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయండి షాక్ అవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్